గవర్నర్ పదవికి రాజీనామా చేసి తిరిగి రాజకీయాల్లోకి వెళ్లబోతున్నట్టు తన గురించి మీడియాలో వస్తున్న వార్తలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. తాను ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు వస్తున్న వార్తలు అభూత కల్పనలని కొట్టిపడేశారు. అయోధ్య రామాలయ నిర్మాణంలో భాగస్వామ్యమైన బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోను గవర్నర్ తమిళిసై సందర్శించారు. అయోధ్య రామమందిర ద్వారాలకు తలుపులను హైదరాబాద్లోని అనురాధ టింబర్ డిపో తయారు చేసిందన్న విషయం తెలుసుకుని ఆనందం కలిగిందన్నారు. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని, స్వయంగా శ్రీరాముడి ప్రతిమను చూసి చాలా సంతోషం కలిగిందన్నారు. తయారు చేయటం అంత ఈజీ పని కాదు, చాలా కష్టమైన పని. వీరు ఇంత చక్కగా తీర్చిదిద్దటం చాలా బాగుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసించారు. రామ మందిరంలో అనురాధ టింబర్స్ కూడా ఒక గొప్ప పాత్ర పోషించడం ఎంతో గర్వకారణమన్నారు. మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని వచ్చానన్నారు. తాను ఒక గవర్నర్గా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, అవసరమైతే వాళ్లనే పిలిపించుకోవచ్చు, కానీ తాను ఆ అద్భుతాలను స్వయంగా చూడాలని ఇక్కడికి వచ్చానని తెలిపారు. గవర్నర్ పదవికి రాజీనామా చేయబోతున్నట్టు జరుగుతున్న ఊహాగానాలకు తెరదించాలని సూచించారు. ఎంపీగా పోటీ చేస్తానని బీజేపీ హైకమాండ్కు తాను ఎటువంటి విజ్ఞప్తి చేయలేదని స్పష్టం చేశారు. తనకు అధిష్టానం ఏ బాధ్యత అప్పగిస్తే అది నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. తన సొంత రాష్ట్రమైన తూత్తుకుడిలో ఒక ప్రోగ్రాంలో పాల్గొనడానికి వెళ్లానని, అంతేకాని రాజీనామా చేసి తూత్తుకుడి నుంచి పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే అని చెప్పారు. తాను ఇక్కడే ప్రజలతో ఉండటానికి ఇష్టపడతాను, ప్రజల కోసం పనిచేయటానికి ఇష్టపడతానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వివరించారు.